ఎలా ఉన్నా? బాగున్నా. సడన్ గా మొన్న దీంతో అందరికి సడన్ గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చింది రా మోహన్కి ఒక ఉపన్యాసం. అదే ఒక్క ఉపన్యాసం. ఏదైనా పెద్దలు చెప్తారు ఒక సెకండ్ చాలు జీవితాన్ని మార్చడానికి, ఒక ఐడియా చాలు అన్నట్టు నాకు ఉపన్యాసం. ఎంత టైం పట్టింది అది ప్రిపేర్ అవ్వడానికి? ప్రిపేర్ అని అంటే అది అవిశ్వాస తీర్మానం మీద కాబట్టి ముందుటిసారి ఎప్పుడైతే పెడదామని అనుకున్నా అప్పటి నుంచి ప్రిపేర్ అవుతాను. ఓకే. ఏదో ఒకటి సార్కి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి కొంచెం మాట్లాడాలన్న ఒక పెట్టుకొని ప్రిపేర్ అవుతా ఉన్నా, కానీ ఆ సెషన్లో రాలేదు అది, పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే ఒక దృష్టి దాని మీద పెట్టుకొని అది వస్తుంది, ఇంపార్టెంట్ డిబేట్, అది ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటే చాలా సీరియస్ డిబేట్ అవుతుందని ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేనే ఉండింది. కానీ ఆ రోజు మళ్ళీ అప్పటికప్పుడు పరిస్థితులు మారడం, మళ్ళీ రాహుల్ గాంధీ గారు దాన్ని స్టార్ట్ చేసి జయదేవన్ గారు దానికి మళ్ళీ మన పార్టీ నుంచి కూడా మాట్లాడి సార్ కూడా కంటిన్యూస్గా ఫాలోప్, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు రామ్మోహన్ ఇవ్వండి, తర్వాత ఇది ఈ పాయింట్స్ మాట్లాడాలి. నేను అన్నిసార్లు ఆయనతో కూడా ఒక రోజులో అన్ని మాట్లాడింది లేదు, మళ్ళీ ప్రతి అంతే అంత ఫాలోఅప్ చేసుకొని. ఎన్నిసార్లు ఫోన్ చేసాడు ఆయన? 4-5 సార్లు మాట్లాడారు. ఆ రోజు అంత మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ పాయింట్ మెన్షన్ చేయి, ఈ పాయింట్ మెన్షన్ చేయి, ఎమోషనల్ గా రావాలి, మనకి పొలిటికల్ గా మన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పాలని టోటల్ గైడెన్స్ తో, ఆయన గైడెన్స్ తోనే అలాగా కాన్ఫిడెన్స్ తో మాట్లాడి. కానీ పార్లమెంట్ లో ఏమో ఎమ్మెల్యేలు ఉంటారు, చాలా సీనియర్లు ఉంటారు, అవతలేమో ప్రైమ్ మినిస్టర్, మామూలుగానే అతను చూస్తే భయం భయపడుతున్నారు, మిగతా వాళ్ళే ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళే భయపడుతున్నారు. అంత ధాటిగా ధీటుగా మాట్లాడడానికి భయం ఇలా అంటే ఒక ఎమోషన్ లో గెలిపాను. ఓకే. సో స్టార్టింగ్ లో నర్వస్నెస్ ఉండేది. ఉండిందా? ఏం మాట్లాడాలి అంటే సార్ కూడా అన్నిసార్లు ఫాలోఅప్ చేసేసరికి సరే ఏం మాట్లాడాలన్నది ఐడియా ఉన్నా సరే సారే ఇన్నిసార్లు మాట్లాడారని అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ డిబేట్, ఎంతమంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారని చెప్పి ఒక నర్వస్నెస్ క్రియేట్ అయిన తర్వాత నేను అన్ని పేపర్స్ అన్ని పెట్టుకున్నాను, ఎవరితో మాట్లాడట్లా ఉండి మురళీమోహన్ గారు నాదు నా పక్కనే ఉన్నారు, ఇలా చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అటు పక్కన సీనియర్స్ కిష్టప్ గారు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నేను అలా మాట్లాడేసరికి ఏంటి ఏంటి అని అడుగుతుంటే అంకుల్ నాకు చాలా నర్వస్గా ఉంది, సడన్గా జస్ట్ ఒక 15-20 మినిట్స్ డిబేట్, నువ్వు భయపడతావు ఏంటి ఎర్రనాయుడు గారు, అబ్బాయి ఎర్రనాయుడు గారు తలుచుకొని నువ్వు మాట్లాడాను అన్నారు. సర్లే అట్లీస్ట్ ఇక్కడ వరకైనా మనకి ఆ సపోర్ట్ ఉంటుందని చెప్పి నాన్నగారు తలుచుకొని అలా మొదలు పెట్టాం. మొదలు పెట్టిన తర్వాత అంటే నాకు ఇంకోటి ఏంటంటే హిందీలో నేను అంతా ఇప్పుడైతే అంటున్నారు అందరూ బాగా మాట్లాడుతున్నాడని, కానీ నాకున్నది ఇదేంటంటే నేను పబ్లిక్ స్పీకింగ్ అంతా కూడా తెలుగులోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ నా 5 ఇయర్స్ అలవాటు కూడా తెలుగులోనే ఉండింది. సో బేసిక్గా నా మైండ్ ఆలోచించేదంతా స్పీచ్ పరంగా పబ్లిక్ స్పీకింగ్ తెలుగులోనే వస్తుంది. హిందీలో అని అంటే ఎక్కడైనా పొరపాటున ఒక పదం రాకపోతే ఒక 2 సెకండ్లు లాగాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని ఆ పదం ఏంటంటే తెచ్చుకొని మళ్ళీ మాట్లాడాలి, హిందీలో ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అవును. ఈ టెన్షన్ కూడా ఉండింది హిందీలో మాట్లాడాలి అని అంటే ఏదైనా పదాలు రానప్పుడు మళ్ళీ బ్రేక్ వస్తుంది, బ్రేక్ వస్తే మళ్ళీ ఎమోషన్ తగ్గుతుంది ఇదని. ఆ స్టార్టింగ్ ఎందుకో మాట్లాడేసరికి మళ్ళీ స్పీకర్ గారు కూడా ఈ మధ్యలో ఆపి ఇది చేసేసరికి ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా భాష హిందీ భాష అన్నట్టుగా ఇంకా అది ఆ టెన్షన్ పోయింది, మాట్లాడద్దాం ఏదైతే అది అయ్యింది అనేసి ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా మరి వేరే ఆలోచన లేదు. నా ఆలోచన అంతా కూడా పాయింట్స్ అన్ని చెప్తున్నా లేదా, సార్ మెన్షన్ చేసినంత వస్తుందా లేదా అదే పాయింట్ పెట్టుకున్నాను తప్ప వేరే ఇంకే ఆలోచనలు పెట్టుకోలేదు కాబట్టి ఆ ఎమోషన్ వచ్చేసింది. సో భయమేలా? భయం అయితే లేదు, నేను ఆలోచించలేదు కూడా ఎవరు ఉన్నారు ఏది ఉన్నారని, పాయింట్ కమ్యూనికేట్ అవ్వాలి. తర్వాత బీజేపీ వాళ్ళు ఏమన్నారు? బీజేపీ వాళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు. యాక్చువల్ గా అక్కడ మన ప్రకాష్ జావడేకర్ గారు, పెద్దలందరూ కూడా మినిస్టర్లు 4-5 ఉన్నారు, మన రవిశంకర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండి వాళ్ళు కూడా పర్లేదు మాట్లాడతాడు బాగానే మాట్లాడతాడని తెలుసు, మన హెరిటేజ్ కూడా ఇది మన ఫాదర్ లెగసీ అదంతా కూడా తెలుసు. తెలిసిన తర్వాత నిల్చున్నాను, మామూలుగా నిల్చొని స్టార్టింగ్ లో హిందీ మాట్లాడాను. హిందీ మాట్లాడితే డెఫినెట్ గా మనం అందరూ అనుకున్నట్టే హౌస్ అటెన్షన్ ఉంటుంది, ఎవరు మాట్లాడినా సరే ఏ స్టేట్ నుంచి ఏదైనా సరే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి అందరు చూస్తారు. హిందీలో మొదలు పెట్టిన తర్వాత బీజేపీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి మన వాళ్ళకి కొంచెం సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అలా ఎత్తుకునేసరికి పాయింట్ పాయింట్ వాళ్ళకి సూదులు గుచ్చినట్టు గుచ్చుతుంటే అలా అలా చూస్తున్నారు నేను, మళ్ళీ మీరు చూసి చూడండి మరి నేను చెప్పాల్సింది ఏం చెప్పాలి కదా అని నేను చూసిన తర్వాత నేను అనుకున్నాను ఎంత సీరియస్గా వీళ్ళు చూస్తున్నారు ఏమైనా వీళ్ళు ఏమైనా పగబడతారని అమ్మేదని మళ్ళీ బయటకు వచ్చాను. ఇమీడియట్ బయటకు వచ్చి సారి కమ్యూనికేట్ చేయడం సరే ఇలా మాట అట్నుంచి చాలా మంది బీజేపీ ఎంపీలు అట్నుంచి కూడా వచ్చి అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడావు నువ్వు అనేసి చాలా మంది అప్రిషియేట్ చేశారు. సరే
ప్రత్యర్థే ఎవరికి అయితే మనం తిడుతున్నామో వాళ్ళే అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక స్థాయిలో బాగానే మాట్లాడేవని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతేగా మరి పోలవరం మే జో సాత్ మండల్ హై జిస్ తరహ సే ఆప్నే ఏక్ నయా యాక్ట్ లేకే ఆకే నయా చేంజ్ కేసే జిస్ తరహ సే అమెండ్మెంట్ కియా ఉసీ తరహ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కా అమెండ్మెంట్ క్యూ నహీ కియా ఆప్నే ఆజ్ ఆప్ బోల్తే హో కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాక్ట్ మే నహీ హై జబ్ సర్కార్ ఆప్కి హై ప్రధానమంత్రి ఆప్కా హై తో క్యూ నహీ కియా ఐసే అబ్ 4 సాల్ బాద్ ఏక్ బోల్తే హో 2 సాల్ బాద్ బోల్తే హో అసిస్టెన్స్ దేంగే 2 సాల్ బాద్ బోల్తే హో ఇత్నే పైసే మిలేంగే 4 సాల్ బాద్ బోల్తే హో ఎస్పిబి బనావ్ ఐసే దేంగే జబ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ 2017 మే ఆప్నే నామ్ బంద్ కర్ దియా ఔర్ ఉత్తర పూర్వీ రాజ్యం కో జిస్ తరహ సే ఆప్ రాశి బడా రహే హో ఉసీ తరహ హమే క్యూ నహీ బడాతే హమే అలగ్ సే క్యూ దేఖ్ రహే హో జబ్ ఉన్కా భీ నెగటివ్ డెఫిసిట్ బడ్జెట్ స్టేట్ హై హమారా భీ నెగటివ్ డెఫిసిట్ బడ్జెట్ స్టేట్ హై తో హమే ఇస్ తరహ సే దూసరీ తరహ సే క్యూ దేఖా జా రహా హై యే మే పూచ్నా చాహతా హూం. తరువాత మరి మీ సార్ ఏమన్నాడు? సార్ అయితే చాలా అభినందించారు, చాలా అసలు హి ఫెల్ట్ రియల్లీ రియల్లీ హ్యాపీ. అదే ఆయన ఫోన్ చేశారు, నువ్వు ఫోన్ చేసావా? ఆ తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఇమీడియట్ గా మనకి మెసేజ్ వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి, సార్ మాట్లాడతారు ఇలా. నేను ఇమీడియట్ గా వెళ్ళి సార్కి వెళ్ళి, సార్ ఇంకా 2-3 పాయింట్స్ మిస్ అయ్యి టైం ఇవ్వలేదు సార్ నాకు చాలా వరకు అంటే, లేదమ్మా నువ్వు చాలా బ్రహ్మాండంగా మాట్లాడావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. ఆయన నా ఆలోచన అంతా కూడా ఆయనే, ఆయన గురువు నాకు గైడ్ మెంటర్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మెచ్చుకున్నారని అంటే నాకు అదే 10,000 ఆశీస్సులు లాగా. ఆయన గైడ్ చేస్తూ ఇవన్నీ మాట్లాడాలని అన్నారు దా రకంగా వచ్చినందుకు. తర్వాత నాకు చాలా మంది ఒఫీషియల్స్ అమరావతిలో కూడా అక్కడ రూమ్లో కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని చూశారు, చూసి వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. చాలా మంది మనకు ఒఫీషియల్స్ కూడా హిందీ వాళ్ళు ఉన్నారు, కనెక్ట్ వాళ్ళు కూడా చూసుకొని ఇంత బ్రహ్మాండం మాట్లాడుతున్నాం హిందీ ఇది అని చెప్తూ సార్ కూడా చాలా హ్యాపీగా, మేము లైవ్లో చూసాం మీ స్పీచ్ లైవ్లో చూసాం, సార్ కూడా రియాక్షన్స్ అన్ని లైవ్లో చూసాం, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్. నాకు అలాంటి డే మళ్ళీ లైఫ్లో వస్తుందో లేదో తెలియదు, కానీ అది ఇంత తొందరగా మంచి ఈ చిన్న వయసులో అటువంటి అనుభవం నాకు రావడం అనేది నిజంగా అది నాన్నగారి ఆశీస్సులు నాకు ఉన్నట్టు అనుకోవాలి. సో మీ అమ్మాళ్ళు చూసారు అది? అమ్మాయిలు కూడా వాళ్ళకి అర్థమై ఉండదు పాపం, అర్థమై ఉండదు. కానీ అదే అమ్మాయిలనే కాదు చాలా మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కానివ్వండి, వేరేగా రాష్ట్రం వాళ్ళు కానివ్వండి, ఫోన్లు చేసి సార్ మీరు మాట్లాడింది నాకు అర్థం కాలేదు కానీ సార్ బ్రహ్మాండంగా మాట్లాడారు ఇరగదీశారు. సరే ఏం పాయింట్ అర్థమైందంటే మీరు సార్ దీని గురించి స్పెషల్ స్టేటస్ ఇదే కదా అడుగుతారు, కానీ ఇరగదీశారు సార్, అడిగారు సార్, బాగా అడిగారు అంటే వాళ్ళు హావభావాలకి మనం అడిగే టోన్ కి ఎమోషన్ కలెక్ట్ అయ్యారు. చాలా వరకు హిందీ తెలుగు పర్లేదు అండి, కొద్దిగా ఇది వస్తాయి కాబట్టి. చాలా సర్ప్రైజింగ్ కమెంట్స్ కూడా ఉన్నాయి, మీరు హిందీ మాట్లాడారు మాకు అర్థమైన హిందీ మాట్లాడారు అని అంటారు, అదే నాకు అర్థమైంది హిందీ ఏంటో నాకు. కొంచెం ఎక్కువ గ్రామటికల్ వెళ్తే కొంచెం తేడా వస్తుంది, మామూలుగా మాట్లాడే హిందీకి నార్త్ హిందీకి వేరు ఉంటుంది. నేను నార్త్ లోనే వాడుక హిందీలోనే మాట్లాడాను, కానీ మన వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అందులో కొంచెం స్పష్టంగా అనిపించింది. ఇంకా హిందీలో కూడా చాలా బెటర్ అవ్వచ్చు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సార్ది వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవాలి, ఎందుకంటే సార్ ఎప్పుడు పొగడం అది అది మనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆయన అభిమానం ఉన్నా సరే మన గ్రోత్ అంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆయన అంత తొందరగా పొగడం. ఆయనే ఫస్ట్ నేను రావడం బయటకు రావడం ఆయనే ఫస్ట్ కాంప్లిమెంట్ అది. తర్వాత మాకు పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అంటే మిగతా వైఎస్ఆర్ పార్టీ అనమండి, సిపిఐ కానీ ఏదైనా వేరే పార్టీ ఉండేవాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేసి మెచ్చుకోవడం అనేది ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే పాలిటిక్స్ పక్కన పెట్టి పార్లమెంట్లో ఒక తెలుగువాడు ఆ రకంగా మాట్లాడాడు అనే ఆలోచనతో అందరూ కూడా అభినందించినందుకు నిజంగా చాలా, అంటే సింగిల్ అవుట్ చేయలేను కానీ అందరూ కూడా. అసలు జనరల్ గా ఆంధ్ర వాళ్ళకి, ముఖ్యంగా నార్త్ ఆంధ్ర వాళ్ళకి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వాళ్ళకి అసలు హిందీ ఒక పొట్టకొస్తే ఒక అక్షరం కూడా రాదు హిందీ. నీకెట్లా వచ్చింది అంత హిందీ? మరి చిన్నప్పుడు నాన్నగారు ఢిల్లీ ఆయన ఎంపీ అయినప్పుడు ఆయన ఎందుకో ఫ్యామిలీని కూడా ఆయనతోనే తీసుకువెళ్ళాలన్న ఆలోచన. నేను 4th క్లాస్ వరకు శ్రీకాకుళంలోనే చదువుకున్నాను, కాన్స్టెన్సీలోనే ఒక హాస్టల్లో చదువుకున్నాను. అంటే ఆయన రాజకీయ రీత్యా ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు ఎలా తయారవుతారో తెలియదు ఈ జనాలు ఎందుకనేసి, అప్పటి నుంచి కూడా ఆయనకి పిల్లలు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి తప్ప ఈ ఈ పొలిటికల్ సైడ్ వాళ్ళకి ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఆయనకు ఉన్న ఆలోచన. హాస్టల్లో పెట్టేశారు నాకు అక్కకి. తర్వాత ఆయన విప్ గా 2 ఇయర్స్ 1994-1995 లో పనిచేసినప్పుడు హైదరాబాద్ వస్తే, అంటే ఆయన ఆలోచన కూడా
సిటీ మారినా మంచి సిటీకి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందంట. మాకు హైదరాబాద్ తీసుకొచ్చాం 2 ఇయర్స్ భారతీయ విద్యాభవన్ లో ఇక్కడ చదివా. అదే మాకు పెద్ద కల్చరల్ షాక్. ఆ రోజు ఉన్న సమయానికి శ్రీకాకుళం నుంచి మేము ఇక్కడికి వచ్చి చదువుకోవాలని అంటే భారతీయ విద్యాభవన్ లో ఇక్కడికి సడన్ గా ఒకసారి వచ్చి చూస్తే పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చినాయి అప్పుడు భారతీయ విద్యాభవన్ అదే ఉండేది. ఆయన కూడా స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేశారు టౌన్ సిటీలో ఏది బాగుంది అందులో చదివించాలని. ఆయనే ప్రయత్నించి మాట్లాడి ప్రిన్సిపల్స్ తోని అడ్మిషన్స్ అన్ని కూడా చేశారు. మేము ఎలా హోప్ చేశారంటే అడ్మిషన్ దొరకపోతే బాగున్నాం మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు అని ఆ చిన్న వయసులో ఆలోచన ఉండే. వెళ్ళిన తర్వాత ఒక ఎక్సైట్మెంట్ అందరూ బాలకృష్ణ గారి పిల్లలు ఇక్కడే అంట, సార్ పిల్లలు ఇక్కడే అంట, అందరు యాక్టర్స్ పిల్లలు ఇక్కడే అంట అనేసి ఆ ఇది వచ్చేసరికి అబ్బా ఇంకా స్కూల్ ఇది ఏంటో సడన్ గా ఫెయిరీ టేల్ ల్యాండ్ వచ్చినట్టు అప్పుడు ఉండింది. సరే హైదరాబాద్ లో 2 ఇయర్స్ సెట్ అవుతున్నాం అనేసరికి ఆయనకి ఎంపీ రావడం, అక్కడ మినిస్టర్ కూడా అయ్యి లేదు మీరు ఢిల్లీ రావాలని చెప్పి అప్పుడైతే అప్పుడు వీర పోరాటం చేశాను నేను. మా అక్కయితే ఢిల్లీ వెళ్ళే పరిస్థితి లేదు, మాకు ఎందుకు ఇలా మూవ్ చేస్తున్నారు, హైదరాబాద్ లో అన్ని బాగున్నాయి కదా. మాకు అప్పటికే ఒక ఎఫినిటీ హైదరాబాద్ తో వచ్చేసింది, చాలా మంచి సిటీ, ఎవరైనా సరే ప్రేమలో పడాల్సింది సిటీతో. సో అది అక్కడికి వెళ్ళేసరికి చాలా రెసిస్టెన్స్ మేము ఇచ్చాం కానీ ఆయన పట్టుబట్టి ఎలా అయినా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసలు నేషనల్ లెవెల్లో బెస్ట్ స్కూల్, అలాంటి స్కూల్లో పెడుతుంటే ఎందుకు వెళ్ళి చేస్తానని ఆయన పట్టుబట్టారు. ఆయన ముందు మేము ఆయన పట్టుకే మేము వదిలేసుకొని ఇంకా 3 మంత్స్ ఏడుపులు ఇవి అవి వెళ్ళిపోతాం అన్ని చేసిన తర్వాత కూడా చేశారు. అదే ఈ రోజు ఈ స్పీచ్ కారణం కూడా మేము ఢిల్లీలో హిందీ అలవాటైంది. హిందీ అలవాటైంది 8 ఇయర్స్ అక్కడ. ఇక్కడ భారతీయ విద్యాభవన్ ఉన్నప్పుడు ఒకేసారి శ్రీకాకుళం నుంచి వస్తే అప్పుడు ఇంగ్లీష్ రాదు మీకు? ఇంగ్లీష్ రాదు. మీ యాస? మా యాస. మీ యాసతో మాట్లాడితే ఇక్కడ పిల్లలు ఎగతాలు చేయాల? ఎగతాలు చేసేవాళ్ళు, చేసేవాళ్ళ అప్పుడు కాదు. ఇప్పుడు నేను అన్ని తిరిగి ఢిల్లీ చదువుకొని అమెరికా చదువుకొని నేను వచ్చినా సరే కొన్ని పదాలు నా వస్తాయి. మా హైదరాబాద్ నుంచి వచ్చే తొందరగా మా దగ్గర మేము మాట్లాడితే పట్టరు కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం ఈజీగా పడతా. అలగలగే అలగలగే అంటారు. నేను కూడా మరేటి ఏటి అని వస్తుంది. అవును అన్ని తెలియకుండా వస్తాయి. సరే మనకు కూడా అది ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్. అంటే నాకు అంత కనెక్టివిటీ మాత్రం అప్పని భాష అయినా నాకు అది కొంచెం అంటబట్టి ఉందనేసి అది ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఓకే. మీ నాన్న ఇట్లాగే పెద్ద బొట్టు పెట్టుకునేవాడు. అవును. ఆ బొట్టు వారసుడిలాగా కరెక్ట్గా పెట్టుకున్నావు ఏంటి అది? అంటే మీ వంశంలో ఏమన్నా అట్లాంటిది ఉందా? లేదు, యాక్చువల్గా అయితే నాన్నగారు కూడా పెట్టుకోడు. అదే అదే, నాన్న కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పెట్టుకునేవారు కాదు, కానీ ఆయన కూడా స్లోగా ఆయన ఫేమ్ బిల్డప్ అయ్యేసరికి చాలామంది కొద్దిగా సిద్ధాంతులు కానీ ఆయనకి అభిమానించేవారు కానీ చెప్పడం జరిగింది, దిష్టి ఎక్కువ తగులుతుంది ఎందుకంటే మీరు బొట్టు పెట్టుకోండి. అయితే ఆయన బొట్టు పెట్టుకున్న తర్వాత ఆయనకు అందమే పెరిగింది. నాయుడు గారికి బొట్టు అందం పెరిగింది, ట్రేడ్ మార్క్. ఆయన అటువంటి విషయాల్లో చాలా గమనిస్తూ ఉంటారు, ఎవరు ఏమనుకుంటారు ఏం చేస్తారు. సో ఆయనకు అప్పటి నుంచి ఒక అలవాటు అయ్యి ఫిక్స్ అనమాట. ఎర్రనాయుడు గారు అని అంటే బొట్టు అనేది అవ్వదు, ఫిక్స్ అయితే. అలాంటప్పుడు నేను ఎర్రనాయుడు గారు వారసుడిగా వస్తాను, నాకు లీనియేజ్ ఆ కనెక్షన్ నాన్నగారితో ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ గానైనా అలాగా కొద్దిగా ఉండాలని చెప్పి, ఇది రిలీజియస్ గా ఏం లేదు, జస్ట్ నేను బొట్టు పెట్టుకున్నాను అని అంటే మా నాన్న గుర్తు కనపడాలి అంతే. నాన్న నాతో ఉన్నాడని నాకు కూడా భరోసా. ఇప్పుడు ఎర్రనాయుడికి అందం పెరిగినట్టు రామ్మోహన్ నాయుడు కూడా అందం పెరిగిందో బొట్టుతో? అది ప్రజలు అయితే నేను పెట్టుకోకుండా ఎక్కడికైనా వెళ్తే సరే ఇమీడియట్ గా మా వాళ్ళు ఎవరైనా కార్యకర్త అయినా సరే చనువు తీసుకొని చెప్తాడు, ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకో లేకపోతే ఆడే తెచ్చి పెట్టేస్తాడు. అవునా? మరి మీ ఆవిడ ఇవాళ రేపు ఏంటి ఈ వయసు పిల్లలు మీరు బొట్టు పెట్టుకోవడం? మీ ఆవిడ ఇప్పుడు అనలేదా? లేదు, మరి ముందు నుంచి పెట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా. సో బహుశా అందంగా ఉందని అనుకుంటున్నాను, మరి ఎవరు నో అయితే చెప్పలేదు. అవును, లేకపోతే అందరు చెప్తున్నారు కానీ పెట్టుకున్నందుకు మాత్రం ఎవరు లేదు. నేనే అప్పుడప్పుడు ఏంటంటే కొంత క్యాజువల్ డ్రెస్ వేసుకుంటే అదేదో పిల్ల జమీందారు సినిమా లాగా కొంచెం తీసేసి మరీ ఇందులో కూడా బొట్టు ఎందుకులే అని నేనే కొద్దిగా తీస్తూ ఉంటా అప్పుడప్పుడు బయటకెళ్తే. కానీ పబ్లిక్ అపియరెన్స్ కానీ పొలిటికల్ గా కానీ ఎక్కడైనా ఏదైనా ఉన్నా సరే కంపల్సరీగా బొట్టు మాత్రం ఉండాల్సిందే.